మేడం పీరియడ్స్ కబ్ స్టార్ట్ అవుతాయి కొంతమంది ముందే మెచ్యూర్ అవుతారు కొంతమంది 8 సంవత్సరాలకే మెచ్యూర్ అవుతారు కొంతమంది ఇది అవుతారు అసలు ఇది ఎలా జరుగుతుంది ఈ మెన్సెస్ అనేది ఫస్ట్ ఎలా వస్తుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇది ఈ రకంగా ఈ ఇది ఉంది కదా ఓవరీస్ యూట్రస్ సర్విక్స్ ఇదంతా ఉంది కదా ఏమవుతుంది అంటే ఇప్పుడు అమ్మాయిలు 9 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి బ్రెయిన్లో నుంచి పిట్యూటరీ అనే ఒక గ్రంథి ఉంటుందన్నమాట ఆ గ్రంథి నుంచి కొన్ని ద్రవాలు ఊరుతాయి వాటిని అవి వెళ్ళి ఈ ఈ బ్రెయిన్ నుంచి వచ్చిన హార్మోన్స్ దీని మీద ఓవరీ మీద పనిచేస్తాయి ఓవరీ అప్పటి వరకు అది చాలా నిస్త్రాణంగా ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడి నుంచి వచ్చి ఆ ద్రవాలు బ్రెయిన్ నుంచి ఊరి ఇక్కడికి వస్తాయో అప్పుడు ఇది ఈ ఓవరీస్ అనేవి విచ్చుకొని దాంట్లో నుంచి ఎగ్స్ రిలీజ్ కావడం మొదలు పెడుతుంది ఈ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ మామూలుగా ఇక్కడ నేను చెప్పాను కదా ఒక నెల ఇటువైపు రిలీజ్ అయితే ఇంకొక నెల ఇటువైపు రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన ఎగ్ ఈ ఈ ఫాలోపియన్ ట్యూబ్ లేదా అండవాహికలు అంటాం వీటి ద్వారా ఇలా వచ్చేసి ఈ రకంగా ఇక్కడికి గర్భసంచి లోపలికి వస్తుంది ఎగ్ ఇక్కడికి వస్తుందన్నమాట ఇప్పుడు ఈ గర్భాశయం ఏదైతే ఉందో గర్భాశయము ఇది మెత్తటి పరుపులాగా అంటే మీకు ఈ ఎగ్ ఇక్కడికి చేరేటప్పటికీ దీంట్లో మార్పు వస్తుంది దీంట్లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి ఆ లేయర్స్ ఏమవుతాయంటే మెత్తటి పరుపులాగా తయారవుతాయి దాని చుట్టూ బ్లడ్ వెజల్స్ అంతా వచ్చి అంటే ఎందుకు అది తయారవుతాయి అంటే ఈ వచ్చిన ఎగ్ని అది జాగ్రత్తగా అట్టి పెట్టుకోవడానికి ఆ మార్పులు జరుగుతాయి ఆ మార్పులు జరిగి మామూలుగా అయితే పెళ్ళైన వాళ్ళల్లో ఒక వీర్యకణం అంటే భర్త నుంచి వీర్యకణాలు ఈ రకంగా యోని మార్గంలో నుంచి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఈ రకంగా ఇలా వస్తుంది ఇక్కడ ఎగ్ ఆల్రెడీ ఉంటుంది కదా ఎగ్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఆ ఎగ్గుతో ఈ వీర్యకణం పోయి కలుస్తుంది ఫలదీకరణం జరుగుతుంది అక్కడ ఫర్టిలైజేషన్ అని అంటాం అట్లా జరిగితే ఆల్రెడీ ఇదంతా ఫామ్ అయి ఉంటుంది కదా అది భవిష్యత్తులో మీకు బిడ్డని అట్టి పెట్టుకోవడానికని అది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం లోపల ఉమ్మ నీరు గాను అట్లాగే ప్లాసెంటా గాను ఈ ఈ రకంగా ఇది మారిపోతుంది 9 నెలలు ఇప్పుడు పెళ్ళి కాని అమ్మాయిలు ఉన్నారనుకోండి పెళ్ళి కాని అమ్మాయిల్లో ఏమవుతుంది ఇక్కడ ఇది వచ్చేసినప్పుడు ఈ ఆల్రెడీ ఈ గర్భ సంచి చుట్టూ మెత్తటిగా అది పరుపులాగా తయారై ఉంటుంది కానీ వీరకణంతో కలవదు కాబట్టి వెంటనే ఇది ఈ రకంగా జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇది ముక్కలు ముక్కలుగా విడిపోతుంది అంటే ఆ పొర ఉంటుంది కదా పొర ఊడొచ్చేస్తుంది ఊడొచ్చేసి ముక్కలు ముక్కలుగా తయారైపోయేసి దీని చుట్టూ బ్లడ్ వజల్స్ ఇదంతా కలిపేసి మనకి రక్తం రూపంలో బయటకు వచ్చేస్తుంది దాన్నే పీరియడ్ అంటాం లేదా మొదటిసారి మెచ్యూర్ కావడం అంటే అదే సో ఎందుకని కొంతమందిలో 8 సంవత్సరాల లోపలైతే మనం ఖచ్చితంగా ఆలోచించాలి డాక్టర్ని కలవాలి 16 సంవత్సరాలైనా మెచ్యూర్ కాకపోయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి ఎందుకు కొంతమందిలో అంటే లేటుగా ఎందుకు అవుతుంది లేటుగా పీరియడ్స్ ఎందుకు వస్తాయి కొంతమందికి అసలు ఫస్టే మెచ్యూర్ కావడమే లేటుగా ఎందుకు అవుతారు అని అంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోయిన వాళ్ళు సన్నగా ఉంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళల్లోనూ అట్లాగనే కొన్ని ఏదైనా లోపల అవయవాల్లో లోపాలున్నా ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే అంటే ఏంటి ఈ బ్రెయిన్లో ద్రవాలు ఊరి మనకు హార్మోన్స్ రిలీజ్ కావాలంటే కొంచెం లా ఉండాలి ఫ్యాటే దీన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అందుకనేసి కొంచెం మంది అమ్మాయిలు బొద్దుగా ఉన్నారనుకో ముందు నుంచి ఈ జంక్ ఫుడ్స్ అవి ఇవి తిని ఎక్సర్సైజ్ లేకుండా కొంతమంది అమ్మాయిలు లావు ఉంటారు వాళ్ళల్లో కొంచెం అర్లీగానే పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి సో మీకు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలకు అయితే అంతగా కంగారు పడనక్కర్ల కానీ 8 ఇయర్స్ ఆ లోగా అయితే మాత్రం ఒక్కసారి డాక్టర్ని కలవాలి ఎందుకు అంటే ఒకసారి కొన్ని ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్లో అందుకని అవి అర్లీగా మెచ్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా నార్మల్ కూడా ఉండొచ్చు ఏమైనా కూడా ఒకసారి అలా ఉంటే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది అలా లేకపోతే ఇంకా పెద్ద కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు